नमस्ते एसए कानिस्टेबल अभ्यर्थुल गत कोन्नि रोजुल नुंचि राष्ट्रव्याप्तंगा दुमारं रेपुतुन्नायि क्वालिफाइन अभ्यर्थुलु डिस्क्वालिफाइन अभ्यर्थुलु వీళ్ళు అంటే డిస్క్వాలిఫైన్ అభ్యర్థులేమో మెయిన్స్కి అవకాశం కల్పించాలని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళేమో డిస్క్వాలిఫైన్ అభ్యర్థులకు క్వాలిఫై అంటే వాళ్ళకి మెయిన్స్కి అవకాశం ఇస్తే మేము కూడా ఊరుకోము రోడ్ల మీదకి వస్తాం ధర్నాలు చేస్తామని వీళ్ళు చెప్తున్న పరిస్థితి తెలుసుకుందాం మాట్లాడదాం. మనతో పాటు చాలామంది క్వాలిఫైన్ అభ్యర్థులు ఉన్నారు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? అన్న ఇప్పుడు డిస్క్వాలిఫైన్ అయిన అభ్యర్థులకు వాళ్లకు మెయిన్స్ కి అవకాశం ఇవ్వద్దన్న మా డిమాండ్ ప్రధాన డిమాండ్ ఇది ఒకటే. ఇంకోటి శ్రీనివాస్ గారిని మేము అడిగేది ఒకటే, నోటిఫికేషన్ ఎలా అయితే జారీ చేశారో అదే యథావిధిగా నడవాలి. మళ్ళీ వీళ్లకు మెయిన్స్ కి అవకాశం ఇస్తే వాళ్ళు రోడ్ల మీద బటాయించడం కాదు, మేము కూడా బటాయిస్తాం, మాకు కూడా మా నాలుగు చేతులు రెండు కాళ్ళు రెండు చేతులు మాకు కూడా ఉన్నాయని మేము కూడా నిరూపిస్తాం అన్న. ఇది ఒకటే మా డిమాండ్ ప్రధానంగా. ఇంకోటి శ్రీనివాస్ గారిని మేము అడిగేది ఒకటే, వాళ్లకు డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులకు మేము మెయిన్స్ కు ఇవ్వమని చెప్పి మాకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి, అది రిలీజ్ చేస్తే మేము వెళ్ళిపోతాం. ఒకటి చెప్పండి, వాళ్ళకి మెయిన్స్ కి అవకాశం ఇవ్వడం వల్ల మీకు వచ్చే మైనస్ ఏంటి? మాకు వచ్చే మైనస్ కాదన్న, విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి మైనస్ అన్న. ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్ గా కాంపిటీషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఈచ్ వన్ పోస్ట్ కు వచ్చే 6 మెంబర్స్ ఉన్నారన్న, అప్పుడు ఏమైతానంటే ఒక పోస్ట్ కు వచ్చేసి 10 అవుతుంది, 12 కూడా అవుతుంది అన్న. దాని వల్ల మాకు కూడా మైనసే కదా. ఇప్పుడు సంవత్సరాల తీరబడి మేము ఊర్ల నుండి వచ్చి ఇక్కడ వచ్చి బతుకుతున్నాం చదువుతున్నాం, దానికి కారణం ఇప్పుడు వాళ్ళకు కూడా మెయిన్స్ కి అవకాశం ఇచ్చిందంటే అందరూ మళ్ళీ ఒకటైతారు. జంబ్లింగ్ చేయడం వల్ల అందరు ఒకటైతారు. దాని వల్ల ఇప్పుడు ఈవెంట్స్ పెట్టి ఫలితం ఉండదు. ఇప్పుడు లాంగ్ జంప్ దూకలేదు, షార్ట్ పుట్ వేయలేదు అని అంటే గవర్నమెంట్ గత ముందుకు జరిగిన నోటిఫికేషన్ ఎట్లా అంటే ప్రతి ఈవెంట్ కు మార్క్స్ ఉండే. ఇప్పుడు ఈవెంట్ లో ఉన్న ప్రకారం చూస్తే ఒక 1600 మీటర్ 800 మీటర్ 800 మీటర్ మాత్రమే మార్క్స్, లాంగ్ జంప్ షార్ట్ పుట్ కు మార్క్స్ లేవన్న. దానికి కారణంగా దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళు దూకలేకపోయిండ్రు. మేము దాన్ని నిర్లక్ష్యం చేయలేదు, నిర్లక్ష్యం చేయకనే దాన్ని మేము దానికి వర్తు చేసి గట్టిగా కష్టపడ్డ తర్వాతనే మేము వాటిని క్వాలిఫై అయినాం. ఇప్పుడు 200,000 మంది ఇంత ముందు క్వాలిఫై అయ్యిండ్రు అన్న, అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత 200,000 మంది క్వాలిఫై అయ్యిండ్రు. ఆ 200,000 మంది ఈవెంట్ పెడితే మేము 100,000 మంది వచ్చినాం, అంటే ఈ 100,000 మంది దూకలేంది, ఆ 100,000 మంది ఎందుకు దూకలేదు అని అంటే కారణం ఏంటిది మీరే అర్థం చేసుకోవాలన్న. వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు, మేము ప్రాక్టీస్ చేసినాం, దానికి కారణం అదే అన్న. ఇప్పుడు గవర్నమెంట్ దీని గురించి ఎలాంటి స్పందించలేదు, అంటే మెయిన్స్ కి అవకాశం ఇస్తామని ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. మీరు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు? మీరు ఆల్రెడీ క్వాలిఫైన్ అభ్యర్థులు కదా, టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? ఎందుకు వస్తున్నారు, చదువుకోవచ్చు కదా. ఆల్రెడీ ఇప్పుడు అశోక్ సార్ అనే ఒక అకాడమీ ఉంది, అశోక ఆన్లైన్ అని ఒక అకాడమీ ఉంది సార్. ఆ అకాడమీ సార్ వచ్చేసి అశోక్ సార్. అశోక్ సార్ అందరినీ రెచ్చగొడుతూ ఇక ఒక రకమైన విధానాన్ని తీసుకుపోయి చనిపోయిన వాళ్లకు పైసలు ఇవ్వడం, చందాలు వసూలు చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఆటోమేటిక్ గా అతనికి ఆ ఆలోచన నీళ్ళు వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది, దానికి కారణం అది. అంటే ఇవి ఇవన్నీ చేయడం వల్ల ఆయనకి ఏంటి లాభం ఏంటి? ఆయనకి ఏంటిదని అంటే అతను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు. ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఆటోమేటిక్ గా ఆయనకు జనాభా అనేది పెరుగుతుంది. అరే పలాన రోజు అశోక్ సార్ మన కోసం పోరాడిండు, క్లాస్ మంచిగా చెప్తాడు కావచ్చు అని చెప్పి ఆటోమేటిక్ గా ఆయన ఇన్కమ్ కోసం చేస్తున్నాయి వారం. మరి ఇంకా ఎన్ని రోజులు ఈ ధర్నాలు రాస్తారో కోళ్ళు? అదే మేము అడుగుతున్నాం అన్న. ఇప్పుడు అశోక్ సార్ని అడుగుతున్నాం, అశోక్ సార్ని అడుగుతున్నాం, అదే అశోక్ సార్ని కూడా అడిగేది అదే. ఇప్పుడు నోటిఫికేషన్ జరిగింది, ఇప్పుడు ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయింది. డేట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా ఎన్ని రోజులు చేస్తున్నారు సార్ అని చెప్పి అశోక్ సార్ని మేము అడుగుతున్నాం. మీరు పోరాడితే గవర్నమెంట్ తో పోరాడాలి, ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్తో మీరు పోరాడాలి. మాట్లాడే హక్కు, భావ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది రాజ్యాంగంలో. ఎవరి ధర్నాలు వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళకి, అంటే మీరు ఎందుకు ఆపోజిట్ గా చేస్తున్నారు? గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయొచ్చు కదా మీరు. అయితే గవర్నమెంట్ ని కూడా క్వశ్చన్ చేస్తున్నాం, గవర్నమెంట్ ని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. మాకు ఇప్పుడు శ్రీనివాస్ సార్ ని మేము వేడుకున్నది ఒకటే. మీరు ఎవరైనా పొలిటీషియన్స్ కలిశారా? మీరు ఎమ్మెల్యేలని మంత్రులను? మాకు టైం లేదు, మాకు ఎగ్జామ్ కోసమే మాకు టైం లేదు, మేము ఎవరిని కలవడానికి కూడా లేదు. మేము కష్టపడ్డాం, క్వాలిఫై అయినాం, వచ్చి చదువుకుంటున్నాం. వాడు కష్టపడలేదు, రోడ్ల బండి తిరుగుతున్నాడు, దానికి కారణం మేము కాదు కదా. వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి మేము అభ్యర్థులను కోరుతున్నాం. ఇంకో ఒకటి, అదొకటి శ్రీనివాస్ సార్ మేము కోరేది ఒకటే, ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి సార్, దయచేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి, వాళ్ళకి అవకాశం కల్పించామని చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి, ఇదొకటే మేము కోరేది.